హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు కువైట్లో కొద్దిగా స్థిరంగా ఉన్న ఇండియాలో మాత్రం కొద్దిగా పెరిగాయి అలాగే ఎక్స్చేం ధరలు అయితే బాగున్నాయి ఇక మనం ఇలాగ వెళ్ళినట్టు నేను మిస్ నది రెడ్డి మెట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముందుగా మనం కువైట్లో మనీ ఎక్స్చేంజ్ విషయానికి అయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇది మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఏడు రూపాయల ఇరవై మూడు పైసలు ఉంది అయితే మన ఒకవైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని దినాలను పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనేది చూడండి ఒకసారి మనం చూద్దాం మనకు ఒక ఐదు వేల రూపాయలు కావాలనుకుంటే కువైట్ నుంచి పద్దెనిమిది దినాలలో ఏడు వందల పిలుసు పంపించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకి ముప్పై ఏడు దినాల్లో నాలుగు వందల పిలుసు ఇరవై ఐదు వేల రూపాయలకి తొంభై మూడు దినాల ఐదు వందల పిలుసు యాభై వేల రూపాయలకి నూట ఎనభై ఏడు దినాలు అది లక్ష రూపాయలకి అయితే మూడు వందల డెబ్బై నాలుగు దినాల చూపున పంపించాల్సి ఉంటుంది అదే మనం బంగారం విషయాన్ని కూర్చుంటైతే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్బతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యులర్స్ వాళ్ళు మనకు అందించే సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం పదిహేడు నారల ఎనిమిది వందల యాభై పిలిసి ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పద్దెనిమిది నరల ఐదు వందల ఎనభై రెండు పిలిసి ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయాన్ని కూర్చుంటైతే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారు ఒక పదిహేను రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఐదు వేల రెండు వందల తొంభై రూపాయలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో బంగారం అది కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా ఒక పదహారు రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఐదు వేల ఏడు వందల డెబ్బై ఒక రూపాయలుగా ఉంది అదే మన భారతదేశం వెండి విషయానికి అయితే వెండి ధరలు కూడా నిన్నటికి వాళ్ళకి కొద్దిగా మార్పేదని వచ్చింది ఒక యాభై పైసలు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర డెబ్బై మూడు రూపాయల యాభై పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకి ఉంటుంది కువైట్ అలాగే మన భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సెంధరాలకు సంబంధించినటువంటి అప్డేట్స్